అంతర్ముఖానికి స్వాగతం. చాలా కాలం క్రితం నేను ఒక రైటర్ దగ్గరికి వెళ్ళి, నాకు నా సీనియర్ రైటర్, చాలా కాలం క్రితం అంటే అరౌండ్ 40 ఇయర్స్ బ్యాక్, ఒక కథ ఇచ్చినప్పుడు ఆయన అది బాగాలేదు, కథ బాగాలేదు అన్నాడు. నేను బాగాలేదా నచ్చలేదా అని అడిగాను. ఆయన కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. తర్వాత డ్యూరింగ్ దీస్ 30 ఇయర్స్ ఈ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది కూడా. ఏంటంటే, ఎవరన్నా జూనియర్ రైటర్ కానీ ఎవరన్నా వచ్చి ఈ సినిమా ఎలా ఉందండి, ఈ స్క్రిప్ట్ ఎలా ఉంది అని అడిగినప్పుడు నేను ఎప్పుడూ సరే బాగాలేదన్నాం, నచ్చలేదు అంటాను. బాగోటం వేరు, నచ్చడం. మరీ బేవర్స్గా ఏమీ లేకుండా ఉంటే బాగాలేదనొచ్చు, కానీ లేకపోతే ఆ కాన్సెప్ట్ మనకి నచ్చలేదన్నమాట, అలా చెప్పాలి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈరోజు మన సబ్జెక్టు యాక్షన్ అండ్ రియాక్షన్. ఒక కాంట్రవర్షియల్ డైరెక్టరు చాలా ఫ్లాపులు తీస్తుంటాడు, మంచి మంచి, అంతకుముందు చాలా కాలం క్రితం మంచి మంచి సినిమాలు తీశాడు. ఆ కాంట్రవర్షియల్ రైటర్కి ఒకడు అతని యొక్క ట్విట్టర్లో ఒక ఇది పెట్టాడు, ఇంత బేవర్స్ సినిమాని లైఫ్లో ఎప్పుడూ చూడలేదు అని చెప్పేసి. అతను అన్నాడు, ఇంకా రిలీజ్ అవ్వలేదు, నిన్న కదా రిలీజ్ అయింది, అప్పుడే నీకు ఎలా తెలిసింది అంటే, అతను అదేదో వన్ డే ముందే వచ్చేస్తుంది సమ్ దీంట్లో చూశాను అన్నాడు. అప్పుడు ఈ డైరెక్టర్ అన్నాడు, యాస్ హోల్, ఇది మంచి అలవాటు కాదు కదా అన్నాడు. ఆ యాస్ హోల్ అన్న పదం వాడాల్సిన స్టేటస్ కాదు ఆ డైరెక్టర్ది, అంత రియల్ అవ్వకల్లా. ఎందుకంటే వెంటనే ఈ కుర్రుడు ఏమన్నాడంటే, అరే యధవా, నువ్వు తీసేవి కూడా ఇంగ్లీష్ సినిమాల్లో కాపీ కొట్టే కదా, నేను తీసిన పైరెట్ చూస్తే నువ్వు యాస్ హోల్ అంటానికి నీకేం అధికారం, ఇలా గొడవ జరిగింది. సో ఎప్పుడైనా సరే కొంచెం సంస్కారయుతంగా మర్యాదగా మనకు నచ్చని విషయం ఏదైనా ఫేస్బుక్లో, ముఖ్యంగా ఈ ఫేస్బుక్లో చాలా దరిద్రమైన కామెంట్స్ పెడుతూ ఉంటారు, మీకు నచ్చకపోతే అది ఓకే, నచ్చలేదని చెప్పండి, లేకపోతే ఏదైనా ఆర్గ్యూ చేస్తే ఆర్గ్యూ చేయండి, అంతే తప్ప ఒక వెటకారం, ఒక బూత్ మాట అవతలోడు కూర్చించుకుపోయేలాగా, లేకపోతే ఫేస్బుక్ నుంచి విరమించుకునేలాగా, లేకపోతే ఏదైనా మంచి విషయం రాయటం ఆపు చేసేలాగా అంత హింసించాలి అవతల మనిషిని. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాక్షన్ అండ్ రియాక్షన్. ఈ ఫేస్బుక్ విమర్శకుల గురించి నేను ఒక పద్యం మా ఫ్రెండ్ని అడిగి రాయించాను. ఒక వీధిలోకి సాధువు వచ్చినా చోరుడు వచ్చినా, మంచి సాధువు వచ్చినా చోరుడు వచ్చినా కుక్క మురుగుతూనే ఉంటుంది. ఎవరిని ఆస్వాదించాలో, ఎవరి సాంగత్యాన్ని ఆస్వాదించాలో, ఎవరొస్తే అరవాలో కూడా కుక్కలకు తెలియదు. ఈ బ్యాడ్ విమర్శలు, హేళనాపూర్వకమైన విమర్శలు, లేకపోతే బూతుమాటలు రాస్తూ ఫేస్బుక్లు రాసేవాళ్ళ గురించి అది రాసినప్పుడు కూడా ఇట్ హ్యాస్ గాట్ ఎ పాజిటివ్ రియాక్షన్. ఎప్పుడన్నా సరే మనం ఒక విషయానికి రియాక్ట్ అవ్వాల్సి వచ్చినప్పుడు సంస్కారబద్ధంగా రియాక్ట్ అవ్వచ్చు, మంచి మాటతో రియాక్ట్ అవ్వచ్చు, కోపంగా రియాక్ట్ అవ్వచ్చు. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్. ఇఫ్ యు ఆర్ రైట్ దెన్ దేర్ ఇస్ నో నీడ్ టు గెట్ యాంగ్రీ, ఇఫ్ యు ఆర్ రాంగ్ దెన్ యూ హ్యావ్ నో రైట్ టు గెట్ యాంగ్రీ. చూడండి ఎంత మంచి విమర్శ ఇది. మనం చేసిన పని కరెక్ట్ అయినప్పుడు మనకు కోపం తెచ్చుకోవాల్సిన పని లేదు. ఎవడేమన్నా సరే ముందే చెప్పినట్టు కుక్కలు మరుగుతూనే ఉంటే, అలా కాకుండా మనం తప్పు చేసినప్పుడు మనకు రైట్ లేదు. అక్కడ రైట్ అంటే మంచి, ఇక్కడ రైట్ అంటే హక్కు. ఒక బ్యూటిఫుల్ కథ ఉందండి దీంట్లో. గౌతమ బుద్ధుడు సన్యాసం స్వీకరించి ఊళ్ళూళ్ళు తిరుగుతూ రాజ్యం అంతా విస్తరణ చేస్తున్నప్పుడు ఒక మనిషి బాగా తిట్టాడంట, నువ్వేం చెప్తావు మాకు, మాకు తెలియందే ఉంది, మేము బాగానే ఉన్నాం, అంతా బాగానే ఉన్నాం, ఇలాంటి నీచుడు ఇలాగ మా టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు, లేకపోతే బిచ్చం అడుక్కుంటున్నాడు, మా డబ్బులు తీసుకుంటున్నాడు, అందరి అనుచరులను పోగేసుకుని కీర్తి కోసం, ఇలా రకరకాలుగా తిట్టినప్పుడు బుద్ధుడు నవ్వి అన్నట్ట, నువ్వు నాకు బహుమతి ఇచ్చావనుకో, ఆ బహుమతి నేను స్వీకరించలేదు, అప్పుడు అది ఎవరికి చెందుతుంది అని అడిగాట. నువ్వు నాకు బహుమతి ఇచ్చావు, నేను దాన్ని స్వీకరించలా, అది అప్పుడు ఎవరికి చెందుతుంది అంటే నాకే చెందుతుంది. అలాగే నువ్వు ఇప్పుడు కోపంతో మాట్లాడిన మాట్లాడిని నేను స్వీకరించడం లేదు, అవి ఎవరికి చెందుతాయి, ఎంత బాగుందో చూడండి. ఎవరన్నా సరే మన మీద అలిగినప్పుడు కానీ, తిట్టినప్పుడు కానీ, కోపంతో విరుచుకుపడినప్పుడు కానీ, ఏదో రకరకాల బూతులు కానీ, ఏదైనా సంథింగ్ సంథింగ్ సంథింగ్, డోంట్ టేక్ దెమ్ టు ద హార్ట్. ఇఫ్ యు ఆర్ రైట్ యు ఆర్ రైట్, ఇఫ్ యు ఆర్ రాంగ్ యు హ్యావ్ నో రైట్. పాము రంపము. విమర్శ అనేది మనం తీసుకునే కొద్దీ హృదయానికి చేరితే ఏ క్రియేటివ్ పర్సన్ కెనాట్ క్రియేట్. మనం ఎంతో కష్టపడి ఒక పుస్తకం రాస్తాం, రాసిన తర్వాత ఎవడో ఒక బేవర్స్ విమర్శ చేస్తాడు, నీకు తెలుసు అది చాలా మంచి పుస్తకం, అతనికి నచ్చలేదు, లేకపోతే అతని స్టాండర్డ్కి అది సరిపోలేదు కాబట్టి విమర్శించాడు,
అది ఎప్పుడైతే నువ్వు మనసుకు తీసుకున్నావో నెక్స్ట్ ఇంకో పుస్తకం రాయలేవు. దీనికోసం బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. ఒక పాము వెళుతూ ఉంటే ఒక రంపం సా సా ఆ రంపం తగిలింది దానికి, చిన్న చీరుకుపోయింది. దీనికి బాగా కోపం, చిన్న చీరుకుపోయింది, బాగా కోపం వచ్చి ఆ రంపాన్ని కొరికింది. కొరికేసరికి నోరు చీరుకుపోయింది. ఇంకా కోపం వచ్చి ఆ రంపం చుట్టూ కొండ చెరువులాగా చుట్టుకొని గట్టిగా నొక్కేసరికి చచ్చిపోయింది. ఈ విమర్శ కూడా ఇలాంటిదే. ఎప్పుడైతే మనం దాన్ని ఎక్కువ పట్టించుకున్నామో, అలానే నేను విమర్శలు పట్టించుకోవద్దు, దున్నపోత మీద వర్షం పడినట్టు వెళ్ళండి, అది కాదు నేను చెప్పేది. విమర్శలు రెండు రకాలు, సద్విమర్శలు, చెడు విమర్శలు. లేకపోతే ఏదన్నా ఒక కుత్సితమైన విమర్శ, నీకు ఎక్కడో ఏదో కోపం ఉండొచ్చు, నీకు నచ్చిన ఒక మనిషి గురించి ఎక్కడో నేను బ్యాడ్గా మాట్లాడి ఉండొచ్చు, దాన్ని నువ్వు మనసులో పెట్టుకొని నేను మొత్తం అంతా ఇలాగే ఉన్నాను, ఇలాగే చేస్తాను, నేను చెప్పింది ప్రతిదీ నువ్వు వ్యతిరేకంగా విమర్శ పెట్టడం ఇలాంటివి చేయొద్దని చెప్పడం నా ఉద్దేశం. ఇది ఒక నేపాలీ కథ, నా పుస్తకంలో రాశా కూడా. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ప్రతివాడు దీన్ని ఒకసారిన చదవాలి, చదవటమే కాదు ఆచరించాలి. పరిణీత అనే ఒక అమ్మాయి హీరోయిన్ పేరు. ఈ అమ్మాయి పెళ్ళి అత్తారింటికి వెళ్తుంది. వెళ్తున్నప్పుడు ఆ ఇంట్లో తల్లి కొడుకు ఇద్దరు ఉంటారు. కొడుకు తల్లి మాట జవదాటడు, తండ్రి లేడు కాబట్టి ఒక చిన్న వృత్తం గీసి తల్లి అందులో పెంచింది వాడిని. ఇప్పుడు కోడలు వచ్చేసరికి ఆమె చాలా అబ్సెసివ్ అయిపోతుంది, ప్రతి పని తనకి తెలిసే చేయాలన్నట్టు ప్రవర్తిస్తుంది. ఈ అమ్మాయికేమో ఇండివిజువాలిటీ ఎక్కువ, దాంతో ఇద్దరికి గొడవలు మొదలవుతాయి. చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద గొడవలు, పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. ఈ కొడుకు తొందరగా ఇంటికి రావటం మానేస్తాడు. ఏ ఇంట్లో అత్త కోడలు గొడవ పడతారో ఆ ఇంట్లో మొగుడు తొందరగా ఇంటికి రారని చెప్పి ఎక్కడో నేనే రాశాను, రావటం మానేస్తాడు. ఏం చెప్పినా ఆ అమ్మాయి నో అంటాం, ఆ అమ్మాయి ఏం చెప్పినా అత్తగారు నో అంటాం. ఇంత గొడవలు జరుగుతున్న టైంలో ఈ అమ్మాయి తాలూకు మామయ్య గారి ఇంటికి వస్తాడు. అతను ఒక ఆయుర్వేదం డాక్టర్. ఈ అమ్మాయిని రెండు రోజులు చూసిన తర్వాత, గొడవలన్నీ చూసిన తర్వాత, ఏంటమ్మా ఎలా బతుకుతున్నావు అంటే, నేను అదే అనుకుంటున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు మామయ్య అంటుంది. అప్పుడు అంటాడు, ఆవిడ చంపేద్దామమ్మా అంటాడు. ఆవిడ చంపేద్దామమ్మా అత్తగారిని, లేకపోతే జీవితం నాశనం అయిపోతుంది. ఈ అమ్మాయి షాక్ అవుతుంది, మంచిదే సుహతాగా, మంచిదే, షాక్ అవుతుంది. అయ్యి కొద్దిసేపు ఆలోచించి బాగానే ఉంటుందంట, నేను చెప్తే కదమ్మ చంపేద్దాం అని చెప్పి గుళికలు ఇస్తాడు. ఇది రోజు కూడా చెప్పిన 3 నెలలు 4 నెలల పాటు దీన్ని వాడాలి రోజు ఒకటి చెప్పిన. అంతేకాదు, ఇది ఒకరోజే చంపేసేంత విషం కూడా నా దగ్గర ఉంది, కానీ ఇవి వెంటనే చచ్చిపోతే చుట్టుపక్కల వాళ్ళకి నీకు ఆవిడకి గొడవలు అవుతున్నాయి తెలుసు, కాబట్టి నీ మీద అనుమానం వస్తుంది. సో 3 మంత్స్ పాటు కొద్ది కొద్దిగా అలా చచ్చిపోతుంది, బాగానే ఉందనుకుంటాడు. ఇంకోటి చెప్తాడు, మీ ముసలావిడికి అత్తగారికి బీపీ పెరగకూడదు, పెరిగితే గుళికల వాళ్ళు వెంటనే చచ్చిపోతుంది, చచ్చిపోతే మళ్ళీ మన ఇద్దరిని అరెస్ట్ చేస్తారు, కాబట్టి బీపీ పెరగకూడదు, కోపం రాకూడదు, ఆవిడకి నచ్చినవన్నీ చేసి పెట్టు, బాగా ప్రేమగా ఉండు 4 మంత్స్ పాటు, ఇలా చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ అమ్మాయి టోటల్గా చేంజ్ అవుతుంది. అత్తగారు ఏం చెప్పినా ఎంత తిట్టినా నవ్వుతూ ఉండటం, ఇచ్చేయటం వచ్చేయటం అలా చేసేవారు. అత్తగారు షాక్ అయిపోతుంది, ఏంటి ఇంత మారిపోయింది నా కోడలు అని చెప్పి. ఆ తర్వాత ఆవిడలో చేంజ్ వస్తూ ఉంటుంది స్లోగా, కోడలికి ఆప్యాయంగా చూడటం, ఇది చేయటం. అప్పుడు ఒక చిన్న సంఘటన జరుగుతుంది. షీ రివీల్స్ అబౌట్ హర్ సన్. ఫాదర్ చిన్నప్పుడే చచ్చిపోతే కూలీ పని ఎలా చేసింది, ఎంత కష్టపడింది, ఫాదర్ కొడుకు జ్వరం వస్తే ఎన్ని రాత్రులు ఆసుపత్రిలో ఉంది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చే కొద్దీ సన్కి మదర్కి మధ్య ఉన్న ఎఫెక్షన్ ఈ అమ్మాయికి బాగా అర్థమవుతుంది. అలాగే ఈ అమ్మాయికి పండక్కి చీరలు కొనిపెట్టడం, ఇద్దరు కలిసి తిరగటం అని చేస్తాం. ఒకరోజు ఈ ముసలావిడ చచ్చిపోదు, చాలా ఇంక చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఒక అర్ధరాత్రి ఎలా ఉంది 1 o'clock, ఈ కోడలు పిచ్చెక్కిపోతుంది, ఏం చేయాలో అర్థం కాదు. రాత్రి 1 గంట పెద్ద వర్షం, అప్పుడు ఇంటి తలుపులు తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి పక్క ఊళ్ళో ఉంటాడు మావయ్య, అక్కడ వరకు వెళ్ళి మధ్యలో గోతిలో పడి లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి లేపి తీసుకొచ్చి, ఇదంతా కళ. ఇంత ఎఫెక్షనేట్గా ఉంది ఈ అత్తయ్యతో అనే విషయం అర్థమైన తర్వాత అప్పుడు మావయ్య వస్తాడు. వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో మా అత్తగారు చచ్చిపోవడానికి వీల్లేదు, చచ్చిపోదాం మావయ్య, నేను ఇచ్చింది నీకు విషం గుళికలు కావు, మామూలు ఆయుర్వేదం ఉందంతే బలం కోసం, నీ మనసులో ఉంది విషయం ఎంతకాలం, అది పోయింది ఇప్పుడు, అందుకని నీకు అత్తగారు బాగా కనబడింది. సో దిస్ ఈజ్ వండర్ఫుల్ స్టోరీ ఐ హ్యావ్ రెడ్ అండ్ ఇన్ తెలుగు ఆల్సో. యాక్షన్ అండ్ రియాక్షన్. అవతలవాడు నీ కుడిచెంప మీద కొడితే ఎడంచెంప, ఎడంచెంప మీద కొడితే కుడిచెంప చూపించక్కర్లేదు, కానీ
పాజిటివ్గా కూడా రియాక్ట్ అవ్వచ్చని చెప్పడమే ఈ ఎపిసోడ్ ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.